నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని రెడ్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన హోమ్ ఐసోలేషన్ కిట్లను కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు ప్రారంభించారు. స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ సుధీర్ నాయుడు మరియు డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి వాటి యొక్క ఉపయోగాలను వివరించారు. అనంతరం రెడ్ క్రాస్ స్ట్రీట్ నెంబర్ రవిప్రకాష్ మాట్లాడుతూ కావలి పరిసర ప్రాంత ప్రజలకు హోమ్ క్వారంటైన్ లో ఉండే రోగులకు అన్ని రకాల మందులు ఒకే ద్వారా అందించే సౌకర్యాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఇవి చాలా విలువైన మందులని వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడుకోవాలని ఆర్డీఓ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ మెంబర్ గంధం ప్రసన్న ఆంజనేయులు కలికి శ్రీహర్ రెడ్డి పాల్గొన్నారు. గొప్ప విషయము రెడ్ క్రాస్ సంస్థ ద్వారా. అందరూ కూడా దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీన్ని ఎవరు కూడా దుర్వినియోగపరచొద్దు. చాలా ఖరీదైన మందులు దొరకడమే కష్టంగా ఉంది, డబ్బు పెట్టడం కష్టంగా ఉంది. ఈ టైంలో కేవలము హోమ్ ఐసోలేషన్లో ఉండి డాక్టరు ఏఎన్ఎంల పర్యవేక్షణలో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి, జాగ్రత్త ఉపయోగించుకోవాలి. ఎటువంటి ఉపయోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి డాక్టర్ గారి సలహాలు తీసుకొని మీరు ముందుకు సాగాలని కోరుకుంటాం. ఈరోజు మన రెడ్ క్రాస్ చైర్మన్ ఆర్డీఓ గారు చేతుల మీదుగా ఈ సెల్ఫ్ ఐసోలేషన్ కిట్ అనేది రెడ్ క్రాస్ రాష్ట్ర సంస్థ ద్వారా అన్నిటికీ దీన్ని ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది నీడీ పీపుల్ అందరూ కూడా సార్ ఇప్పుడు చెప్పినట్లుగా ఇది ఒక పాజిటివ్ సర్టిఫికేట్ తోటి ఏఎన్ఎం సంతకం తోటి కానీ వస్తే వాటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కిట్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కోవిడ్ పట్ల, కోవిడ్ జబ్బు పట్ల చాలా అపోహలు ఈ సెకండ్ వేవ్ కాలంలో ఎక్కువగా ప్రబలుతా ఉన్నాయి. ప్రజలందరూ కోవిడ్ పేరు వినగానే భయభ్రాంతులు అవుతున్నారు. రకరకాల స్ట్రెయిన్స్ అని, రకరకాల వేరియంట్స్ అని, ఆ రకమైన అపనమ్మకాల్లో పడి ఏది కరెక్టు, ఏ విధంగా ఉండాలా అన్న ఒక సరైన డైరెక్షను, సరైన పరిజ్ఞానం లేక ఒక కవోటిక్ కండిషన్స్లో సొసైటీ ఉంటుంది. కాబట్టి రెడ్ క్రాస్ బాధ్యతగా మేము దీన్ని మీకు కావలి పట్టడానికి పూర్వ ప్రజలు అందరూ కూడా చెప్పదాం. ముఖ్యంగా మనకి జ్వరము, జలుబు, దగ్గు, నీరసము, ఇప్పుడు కొత్తగా విరేచనాలు, వాంతులు, ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు మరి పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. మన కరోనా విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ శాఖ కొన్ని మెడికల్ కిట్స్ని మన ప్రజల కోసం పంపించింది. వాటికి సమానమైన మందుల కిట్లు స్థానిక రెడ్ క్రాస్ సభ్యుల ద్వారా ఆర్థిక సహకారంతో చాలా కిట్లు తయారు చేశాము. మన డాక్టర్ రవికుమార్ గారు చెప్పినట్లుగా ఎవరు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకుండా మీరు కానీ ఫోన్ ద్వారా మాకు కానీ తెలియజేస్తే వెంటనే మా వాలంటీరు మీ దగ్గరకు వచ్చి కిట్ ఇస్తారు. మీ యొక్క ఏఎన్ఎం యొక్క సర్టిఫికేషన్ కానీ, డాక్టర్ సర్టిఫికేషన్, తర్వాత మీ ఆధార్ కార్డు వాటితో సంప్రదించాలి. అదేవిధంగా రెడ్ క్రాస్ శాఖ మన ఈ సమయంలో రక్తం కానీ ప్లాస్మా కావాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి. 24 గంటలు ఒక వాలంటీరు వెంకటేష్ అన్న అతను ఎప్పుడు ఆఫీసులో ఉండేదానికి ఏర్పాటు చేశాము. అదేవిధంగా మిగతా 2 నంబర్ నయ్యము, పద్మావతి, ఈ నంబర్స్ ఇస్తాము. వీళ్ళకి కానీ ఫోన్ చేస్తే మీకు తప్పకుండా సహకారం చేస్తారు. అదేవిధంగా ఇంకా 2 రోజుల్లో టెలిమెడిసిన్ మీకు ఏదైనా సహాయం ఇచ్చేదానికి కూడా టెలిమెడిసిన్ కూడా ప్రారంభమవుతుంది. వీటికి సహాయం